హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆవకాయ పచ్చడి ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంతేకాకుండా ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి ఉన్నప్పుడు ఏ విధంగా కలుపుకోవాలో అది కూడా ఈరోజు వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా నేను ఈ పచ్చడి కోసం తెల్ల గులాబీలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం గిన్నెతోటి కొల్చుకోవాలి. మనం ఏ గిన్నె తీసుకుంటున్నామో ఆ గిన్నెతో కారం ఉప్పు అన్నీ కొల్చుకోవాలండి. ఈ గిన్నెతో నాకు 2 గిన్నెల ముక్కలు అయితే వచ్చాయి. నేను 12 కాయలు తీసుకున్నానండి. తర్వాత వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకోవాలండి. పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు మనం ఆవు పిండిని కొల్చుకుందాము. ఆవాలు బాగా ఎండపెట్టి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చావాలే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి కూడా 3/4 గిన్నె వరకు ఆవు పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. తొక్కు తీసేసుకొని మనం 50 గ్రాములు 100 గ్రాములు అట్లా మన ఇష్టం అండి, దాన్ని బట్టి వేసుకోవచ్చు. మెంతుల మటుకు మనం 50 గ్రాములు, ఇవి కూడా ఎండపెట్టి వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. మనం మామిడికాయ ముక్కలు కొల్చుకున్న గిన్నెతోనే కారం కూడా వేసుకోవాలి. 1 గిన్నె నిండుగా కారం వేసుకోవాలి. కల్లుప్పు గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలండి. పచ్చడి బాగుంటుంది. ఉప్పు కూడా నేను 1/2 గిన్నె వేసుకున్నాను. పచ్చళ్ళలో ఉప్పు అనేది కొంచెం తక్కువైనా పర్లేదండి, 3వ రోజు కలుపుకున్నప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, ఆవు పిండి, మెంతి పిండి వేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఈవెన్గా కలిసిపోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నూనె వేసుకోవాలండి. నేను వేరుశనగ పప్పు నూనె తీసుకున్నాను. మనం ఏ గిన్నెతో అయితే కొల్చుకున్నామో ఆ గిన్నెతో 2 గిన్నెల నూనె తీసుకొని ముందుగా మనం ఇందులోకి 1 గిన్నె నూనె పోసుకొని ఈ కారానికి పట్టించుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫస్ట్ 1 గిన్నె నూనె వేసుకొని కలుపుకోవాలండి. వేరొక గిన్నె నూనె పక్కన పెట్టుకొని ముక్కలు కలుపుకునేటప్పుడు కలుపుకోవాలి. మనం ఎక్కువ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఈ విధంగా కలుపుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకొని ముక్కలు కలుపుకున్నామంటే మనకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టవు. ఈ విధంగా కలుపుకున్నట్టయితే ముక్కలకి మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు కొంచెం ముక్కలు వేసుకొని ఇంకొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, కొంచెం నూనె వేసుకొని కొన్ని ముక్కలు వేసుకొని పైనుంచి కలుపుకోవాలండి. మొత్తం అడుగు నుండే కారం అంతా కలపకూడదు, పైన ఉండే కారం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కొంచెం కలుపుకున్న తర్వాత మనం పచ్చడి దేంట్లో అయితే స్టోర్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి. పచ్చడి నిల్వ చేసుకునేటప్పుడు గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలండి. స్టీల్ డబ్బాలు అయితే యూజ్ చేయకూడదు. ఇప్పుడు పై వరకు కలుపుకున్న ముక్కలన్నీ 1 డబ్బాలోకి వేసేసుకోవాలి. నేను ప్లాస్టిక్ బకెట్లోకి వేసుకుంటున్నానండి, చాలా పచ్చడి ఉంది కాబట్టి బకెట్లో స్టోర్ చేసుకుంటున్నాను. డబ్బాలో వేసుకునేటప్పుడు డబ్బాకి తడి అనేది లేకుండా చూసుకొని వేసుకోవాలండి. తడి ఉంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మళ్ళీ వేసుకొని మనం ఇందులోకి ఇంకొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఏ విధంగా ప్రాసెస్ అయితే చేసామో అదే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ముక్కలన్నీ కూడా వేసుకొని కలిపేసుకుందాము. ముక్కలన్నీ బాగా కలిసిపోయినాయండి. వెల్లుల్లి రెబ్బలు మీకు ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు అండి, మేము కొంచెమే వేసుకున్నాం. మీరు తినగలిగితే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 100 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు అండి, నేను 50 గ్రామ్స్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు పచ్చడిని మనం ఇందాక వేసుకున్న డబ్బాలోకి ఇది కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. మా ఇంట్లో అయితే మా అమ్మ చాలా బాగా చేస్తారు ఈ పచ్చడి. మా ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ అండి ఈ పచ్చడి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది అందరూ ఎలా పెడతారని కూడా అడుగుతారు. ఇప్పుడు ఇందులోకి మిగిలిన నూనె కూడా వేసేసుకోవాలి.
నేను 2.5 గిన్నెల నూనె వరకు వేసుకున్నానండి, కరెక్ట్గా సరిపోతుంది. 2 గిన్నెలు అయితే సరిపోతుంది, 2.5 అయితే ఆయిల్ అనేది పైకి తేలుతూ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 రోజుల తర్వాత పచ్చడి ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి 3వ రోజు కలుపుకొని మనం జాడీల్లోకి తీసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో మామిడికాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి మామిడికాయ పచ్చడి రెసిపీని ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో. మరి వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.